హలో ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు ఇంగ్లీష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా అంటే ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, చాలామందికి ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్, ఇలా చాలా కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలన్నీ తీరడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం. సో ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఒక బేసిక్ స్కిల్గా మారిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన యూనివర్సల్ లాంగ్వేజ్ అండ్ ఇండియా అనేది ఒక గ్లోబలైజింగ్ కంట్రీ. సో డెఫినెట్గా మనం ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. సో కొంతమంది ఉంటారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది. సో చాలా కష్టపడి, చాలా సాక్రిఫైజులు చేసి ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోతుంటారు, కానీ ఇంగ్లీష్ రాదు. సో ఇంగ్లీష్ రాకపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇంటర్వ్యూలో మీరు డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. మీరు చేసిన సాక్రిఫైజెస్, టైం మేనేజ్మెంట్, మీరు చేసిన కష్టం అన్నీ కూడా వృధా అయిపోతాయి. సో ఇప్పటి నుంచి గనక మీరు ఇంగ్లీష్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మీరు రీచ్ అవ్వగలరు. ఇంగ్లీష్ అనేది ఒక సముద్రం లాంటిది, ఎంత ఈదినా ఇంకొంచెం ఈదాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి అండ్ అప్పటి వరకు మీ గమ్యాన్ని మీరు చేరుకోండి, లైఫ్లో సక్సెస్ కండి. ఒకవేళ మీరు ఏదో విధంగా మేనేజ్ చేసి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయారనుకోండి, సో నెక్స్ట్ మీకు వచ్చిన జాబ్ని మీరు కాపాడుకోవడానికి కూడా మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది అవసరం. మీకు ప్రమోషన్ రావాలన్నా, మీరు పక్క వారితో మాట్లాడాలన్నా మీకు ఇంగ్లీష్ రావాలి, కంపల్సరీ. సో సపోజ్ మీకు ఇన్ఫోసిస్ఓ లేదంటే విప్రోనో ఇలాంటి కంపెనీస్లో జాబ్ వచ్చాయనుకోండి, సో అక్కడ వివిధ రకాల స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, ఇంగ్లీష్ అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి సో అందరికీ అక్కడ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సో మీరు మీ ప్రాబ్లం చెప్పాలన్నా, లేకపోతే మీరు ఏదైనా సెమినార్ ఇవ్వాలన్నా, డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లో సెమినార్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. సో నేనే ఒక ఎగ్జాంపుల్, అంటే నేను నా డిగ్రీ ఓయూసీడబ్ల్యూ జాయిన్ అయినప్పుడు నాకు పాటలు, డ్యాన్స్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని ఉండేది. సో ఇంగ్లీష్ రాదు అన్న ఒకే ఒక రీజన్తో నేను అసలు ముందుకు వెళ్ళలేకపోయాను. అంటే అసలు నాకు ఇలా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని కూడా చెప్పలేకపోయాను, ఎందుకంటే అక్కడ మేడమ్స్ అందరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో నాకు మళ్ళీ మాట్లాడడం రాదు, ఎందుకు ఇలా అంత చాలా రిస్క్ అని ఏమోలే అని చెప్పేసి నేను నా ఫస్ట్ ఇయర్ అంతా కూడా గడిపేశాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను అండ్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బెటర్ నౌ. ఈ కరోనా కాలాన్ని ఒక మంచి పని కోసం మనం యూజ్ చేద్దాం. ఈ బ్యాడ్ టైంని ఒక గుడ్ టైంగా యూజ్ చేసుకొని మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం. సో నాలాంటి ఒక తెలుగు మీడియం స్టూడెంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగితే మరి మీరెందుకు మాట్లాడలేరు? ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా ఎవరికైనా సాధ్యమే. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ యూ కెన్ స్పీక్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. ఆల్ ది బెస్ట్. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలని కలలు కంటూ ఉంటారు, కానీ కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అప్పుడే మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. సో నాలాగా ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్ని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళ కోసం కొన్ని చిన్న చిట్కాలు ఇంకా కొంచెం హెల్ప్ చేయడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ ఇట్ అ బిగ్ థంబ్స్ అప్.